డైరెక్టర్ కి తొందర ఎక్కువ, వీళ్ళిద్దరు కలిస్తే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఇలా వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయ్యి చుట్టూ వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ మనందరినీ కడుపు బారిన విజయానికి వచ్చేస్తున్నారు మాస వినాశ్ అలాంగ్ విత్ కేబు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. నేనండి ఈ సినిమాకి డైరెక్టర్. చిన్నప్పుడు మా తాతయ్య మా అమ్మమ్మని అడిగారు టీ తీసుకురమ్మని. అవి టీ తీసుకురా, టీలో చక్కెర ఎక్కువైంది చెప్పేసి ముఖం మీద కొట్టాడు. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను డైరెక్టర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని. నేను కెమెరామెన్. చిన్నప్పుడు మా ఫ్రెండ్ నుంచి చాక్లెట్ అడిగితే చీ పో అన్నాడు. అప్పుడే ఫిక్స్ అయ్యానండి నేను కెమెరామెన్ అవ్వాలని అయ్యాను. రాజా 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 ది గ్రేట్ రా. నేను ఒక హీరోనండి. చిన్నప్పుడు నేను గల్లీలో క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి తగలని చోట తగిలింది. నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను హీరో అవ్వాలని, హీరో అవ్వాలని. మీ సినిమాలను టీవీలో ఆడుతాయి కానీ థియేటర్లు ఎందుకు ఆడండి? టైటిల్స్ ప్రాబ్లం. మీ ఫస్ట్ సినిమా టైటిల్ ఏంటండి? హౌస్ఫుల్. హౌస్ఫుల్ 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 పోస్టర్ వేయించారు. హౌస్ఫుల్ పోవడానికి ఎవరు రాలేదు. ఈ సినిమా టైటిల్ ఏంటి? రైస్ మిల్. రైస్ మిల్ రెండు. రైస్ మిల్ ఎప్పుడైనా చూసావా? లేదు సార్. రైస్ మిల్ థియేటర్ రెండు ఒకేలా ఉంటాయి. రైస్ మిల్ అనుకున్న ఎవరు రాడు సినిమాకి. రైస్ మిల్ అనుకున్న ఎవరు రాడు సినిమాకి. సీనండి అద్భుతం సార్, అమ్మకంగా ఉంటుంది సార్. మీ ఇంట్రొడక్షన్ స్టార్ట్ సార్. రెండు అడుగులు ఇలా వేసి నేనెవరో తెలుసా, నేనెవరో నాకే తెలియదు, ఇదే డైలాగ్ సార్. ఓకే రెడీ? ఓకే సార్. రెడీ సార్, తీసుకుందాం. టిక్ టిక్ తీసుకుందాం. తీసుకుందాం సార్. రెడీ రెడీ. రోలింగ్ కెమెరా. ఓకే సార్. యాక్షన్. నేనెవరో తెలుసా, నేనెవరో నాకు తెలియదు. సూపర్, అద్భుతం. అబ్బాబ్బా ఏం టైమింగ్ సార్, సూపర్ సార్. మామూలు సార్, మైండ్ బ్లోయింగ్ సార్. వన్ మోర్ సార్, వన్ మోర్ సార్. రోలింగ్ కెమెరా యాక్షన్. అయ్యో నేనెవరో తెలుసా, నేనెవరో నాకు కూడా తెలియదు. ఈ అబ్బా కెమెరా ఫేవర్ చేసుకో. కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదా, కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదా. హలో, కెమెరా ఫేవర్ చేసుకోకుండా కెమెరా ఫేవర్ కెమెరామెన్ గా చేసుకునేది ఏంటి? కెమెరామెన్ చేసుకోవాలి, కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదా. మరి నీ అంక ముందు గుర్తుందా, చెప్తున్నాడు కదా సార్, చెప్తున్నాడు కదా సార్. సేమ్ సేమ్ డైలాగ్ సార్. మళ్ళీ మీ పర్ఫార్మెన్స్ అదిరిపోద్దు సార్. సేమ్ డైలాగ్ సార్. రౌండ్ ట్రయల్. ఓకే సార్. ఓకే రైట్. రెడీ సార్, రెడీ. రోల్ కెమెరా యాక్షన్. నేనెవరో తెలుసా, నేనెవరో నాకు కూడా తెలియదు. నేనెవరో తెలుసా. ఏం చేస్తున్నారు సార్? కెమెరా ఫేవర్ చేసుకుంటున్నాను సార్. రౌండ్ ట్రయల్ సార్. నిజే కదా, కెమెరా ఫేవర్ చేసుకోమన్నావు. ఓకే సార్, నాకు అర్థమైపోయింది సార్. ఈ రోజు ప్యాకప్ సార్. మరి రేపు షూటింగ్ ఎక్కడ? రేపు షూటింగ్ నాంపల్లి స్టేషన్ లో సార్. ఏంటి సీన్ ఏంటి? స్టేషన్ లో ఒక టెర్రరిస్ట్ దూరి జనాలందరినీ భయపెడుతుంటారు సార్. మీరు వెళ్ళి హీరోయిన్ ని జనాలందరినీ కాపాడాలి సార్. రేపు మార్నింగ్ 8:00 వస్తాం. షూర్ సార్. ఓకే రైట్. ఓకే సార్, టైం రండి. థాంక్యూ. ఓకే. టెర్రరిస్ట్ క్యారెక్టర్ అన్నది ఎవరు లేరేంటి? బహుశా కోంపల్ రైల్వే స్టేషన్, నాంపల్ రైల్వే స్టేషన్ షూటింగ్, కోంపల్ రైల్వే స్టేషన్ అయ్యి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. హీరో గారు గుర్తుందిగా నాంపల్లి రైల్వే స్టేషన్. ఏంటి అందరూ వచ్చేసారా? నేను కెమెరామెన్, మనమే లేట్ అనుకుంటా. ఏంటి ఏంటి ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు? బాంబే అనుకుంటా. బాంబే? ఓ, ప్రొడ్యూసర్ గారు హిందీ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేశారన్నమాట. ఏం చేస్తున్నాడు? రిహార్సల్ చేస్తున్నాడు. చెప్పాలి, ప్రాక్టీస్ చేసుకోపా. హీరో వచ్చాడా? హీరో వస్తున్నాడు సార్, ఆన్ ద వే. ఏంటి లేటు? హీరో ఎక్కడ ఉన్నాడు? ఇంకా ఆర్టిస్ట్ అందరు వచ్చేసారా? నేను లేట్ వచ్చా అనుకుంటా అని అంటాను అనుకున్నావా? నేను ఈ టైంకి వస్తా. నాకు ప్రొడ్యూసర్ కళ్ళు రోజుకు 4 లక్షలు ఖర్చు అయితే నాకు నిద్ర పట్టదు.
ఈ టైంకి వస్తా, 10 గంటలకు వస్తా, 4 గంటలకు వెళ్తా, అర్థమైందా? ఓకే సార్, మీరు ఎప్పుడైనా రండి. ఓకే, అందరూ వచ్చారు, అందరూ ఆర్టిస్ట్ వచ్చారా? టెర్రరిస్ట్ క్యారెక్టర్? అవునవును. ఎక్కడి నుంచి పిలిపించారు? ముంబై, బాలీవుడ్. తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకోవచ్చు కదా? గడబిడి క్యాచర్ రైటర్ బతుకుదా. ఇదే బల్బ్ ఉంటాయి వీళ్ళకి. సౌత్ ఇండియన్ స్టార్ ఇక్కడ అర్థమైంది నీకు? క్యా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా? నై మాలూమ్, కిదర్ బి బాంబ్ లగా దీజియే, క్యా సౌత్ ఇండియా. యాక్షన్ చెప్పకుండా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఏంటర్ బాబు. ఏయ్, ఇదంతా తర్వాత చేయాలండి. కనీసం నమస్కారం పెట్టాలి కదా, తెలుగు రాదు కదా, ఇందులో పెట్టు అని చెప్పు. హలో, ఇప్పుడు ఆ పెద్ద ఆర్టిస్ట్ కనబడుతున్నాడు కదా, ఆయన ఆర్టిస్ట్ కనబడుతుంది, నమస్తే పెట్టచ్చు కదా. శంషాబాద్ 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 శంషాబాద్. ఏదో ముందు పెట్టవచ్చు కదా, అర్థం కదా, టైం పడుతుంది సార్. సరే సరే, హీరోయిన్ ఏదయ్యా? టేక్లు టేక్లు పడిపోవాలరా, టేక్లు పడిపోవాలి. ఎక్కడ రే, అదేంటి రా, అంతవరకు రక్షణ చేసి మీరు ఫీల్ అవ్వకండి సార్, మనకు సినిమా ఇంపార్టెంట్ సార్. బ్యాకప్ సార్, బ్యాకప్ హీరోకి ఈగో హట్ అయింది. బ్యాకప్ బ్యాకప్ స్టార్ట్ చేయలేదు సార్, స్టార్ట్ చేయ, బ్యాకప్ ఇస్తాను. సౌత్ ఇండియా స్టార్ మీద చేసిన తెలియదు సార్, అది అంటే యాక్షన్ అనుకుంటున్నారు. రండి రండి, తెలుగుని పెట్టుకుంటే నేను ఎవరో తెలిసేది, హిందీని పెట్టుకుని నేను ఎవరికి చెప్తాను సార్? మామూలు కూడా ఎవరు తెలియదు సార్. చెప్పు సీన్ చెప్పు. డైరెక్టర్ గారు, ఇంతకీ నా సీన్ ఏంటండి? నీ సీన్ ఏం లేదు, టెర్రరిస్ట్ వస్తాడు, అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటావు. అది ఏంటి హీరోకు సౌత్ ఇండియన్ స్టార్ రా? సరే సార్ నేను చెప్తా. నన్ను కొట్టాడు సార్, చెప్పు. సార్ సార్ అలా ఫీల్ అవ్వకండి, ఇక ఇక ఇట్లా నేను చెప్తానండి. డైలాగ్ చెప్పు, ఎందుకంటే నువ్వు ఓవర్ లాప్ చేసావు. డైలాగ్ నయ్యా, బాంబులగా అది యాక్షన్ చెప్పాలి. అది యాక్చువల్ చెప్పాలి రా, యాక్చువల్ చెప్పు. ఓకేనా, యాక్టింగ్ సెన్స్ తెలియదు మీకు, మీకు నేర్చుకో. యాక్టింగ్ సెన్స్ రోలింగ్ కెమెరా యాక్షన్. బాంబు వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు, కానీ చివరికి మిగిలేదు బాంబే. బాంబే సాయ, బాంబే సాయ, బాంబే సాయ, వయసు బోల్రా. ఇప్పుడు ఆయన అంత ఎమోషన్ గా డైలాగ్ చెప్పినప్పుడు ఎక్స్ప్రెషన్ ఏది? ప్రామిస్.
మత్ మారన రెడీ 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 రోలింగ్ సేమ్ డైలాగ్ సార్ రోలింగ్ కెమెరా యాక్షన్ మై ఆర్టిస్ట్ నేమ్ మై టెర్రరిస్ట్ మై టెర్రరిస్ట్ లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ లో ఏం తింటావు సబ్కు కీమా కీమా మారేంగి మటన్ కీమా అంట మటన్ కీమా అంట ఇంకేం కావాలి చా చాయ్ చేతు మనకు ఆ చాయ్ చాయ్ ఒకటి అల్లం చాయ్ ఒకటి అల్లం చాయ్ ఒకటి ఇంకేం నాకు ఇంకేం కావాలి క్యాబే క్యాబే ఒకటి క్యాబేజ్ ఒకటి బుర్ర తక్కువ యాదవల్లారా ముంబై అడుగుతారేంటి ఇల్లు అడుగుతారేంటి ఇల్లు తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకోమని చెప్పిన ఆయనకు ఇంత తెలుగు రాదు నాకు హిందీ రాదు మీరు ఎంత మారిపోయారు తెలుసా నిజంగా డే ఫస్ట్ కి ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి సార్ రండి రండి యాక్షన్ బాంబు వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళాడు ప్లీజ్ అండి నన్ను ఏం చేయకండి నేను ఉండేది కుకుట్ పల్లెలో హౌసింగ్ బట్టి ఇంటి నెంబర్ 3 ఒక్కదానే ఉంటాను అడ్రస్ బోల్రే అడ్రస్ బోల్రే అడ్రస్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి ప్రొడ్యూసర్ గారు రికమెండ్ చేసింది నన్ను సార్ ప్రొడ్యూసర్ గారు టీవీలో మేము వస్తున్నా వచ్చింది రియల్ టెర్రరిస్ట్ అవినాష్ నా క్లైమాక్స్ ఎలా ఉండదు తెలియదు ప్రామిస్ కోయి మిలిగాయే కోయి మిలిగాయే రంగ్ దే బసంత్ ప్లీజ్ హమ్ ఆప్కే కౌన్ మరా కైకు కొట్టనా తు భీ మారానా సౌత్ ఇండియన్ స్టార్ సౌత్ ఇండియన్ స్టార్ మే సౌత్ ఇండియన్ స్టార్ ఫస్ట్ ఎమోషనల్ గా మాట్లాడి చిన్నపిల్లల్లా కలిగి సో అవినాష్ నేను బాగా బ్యాలెన్స్ చేశాడు సూపర్ గా ఉంది స్కిట్ వెరీ గుడ్ రోజా గారు శంషాబాద్ ఒకరిని మించి ఒకరు రక్షణ చేశారు అసలు సీను రావటం రావటం హైపర్ గా వచ్చావు ఎక్కడికో తీసుకెళ్ళావు బాగుంది చాలా ఎంటర్టైనింగ్